हेलो फ्रेंड्स, नेनु मी इंदिरा। ई रोजु मनं आलू चिप्स करकरलाडे आलू चिप्स तयारु चेसुकोबोतुन्नामंडि। वाटिकि एमेम कावालो ई रोजु चूद्दामंडि। 2 आलू तीसुकुन्नानंडि। पोट्टुन्न आलूस कूडा मीरु तीसुकोवच्चुंडि। नाकु इक्कड मार्केट लो इवे दोरकायि काबट्टि वीटितो मनं ई रोजु आलू चिप्स तयारु चेसुकोबोतुन्नामंडि। ओके, आलूनि इला पोट्टु तीसेस्तुन्नामंडि। ఇలా పొట్టు తీసుకున్న ఆలులను మనం ఇప్పుడు స్లైస్లా తురుముకుందామండి। ఇలా స్లైస్లా పల్చగా వచ్చేలా తురుముకోవాలండి। ఇలా స్లైసెస్లా పలచగా తురుముకోవాలండి। తురుముకున్న ఈ స్లైసెస్ని ఐస్ వాటర్లో వేసేసుకోవాలి। ఇలా ఒక 10 మినిట్స్ పాటు వీటిని ఐస్ వాటర్లోనే వేసేసుకోవాలండి। ఇలా 10 మినిట్స్ అయిన తర్వాత వీటిని కాటన్ కాటన్ క్లాత్ తీసుకొని అందులో వేసేసుకొని డ్రైగా తుడుచుకోవాలండి ఈ ముక్కలన్నిటిని। ఇలా వాటర్ లేకుండా పెట్టినాం, ఇలా తుడుచుకోవాలండి। వాటర్ ఉంటే మనకి చిప్స్ అనేవి సరిగ్గా రావు। ఇలా డ్రైగా తుడిచిపెట్టుకున్న ఈ ఆలు చిప్స్ని మనము ఆయిల్ వేడి ఉందండి ఇందులో వేసేస్తున్నాము। ఒక్కొక్కటిగా ఫాస్ట్గా వేసుకున్నామండి, లేకపోతే అతుక్కునే ప్రమాదం ఉంది। విడిగా వేసుకోవాలండి, ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి। ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకోవాలి। ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని తీసేయాలండి। ఇలా అన్ని తీసేసుకున్న తర్వాత ఇలా మనం ఒక బౌల్లో వేసుకుంటే తక్కువ అనే శబ్దం వచ్చింది కదా అండి। అయితే ఇవి చిప్స్ కరకరలాడుతూ రెడీ అయ్యాయండి। వీటిని ఇప్పుడు మనం ఇందులో నేను ఈ బౌల్లో సాల్ట్, కారం, ధనియా పౌడర్ వేసానండి। చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి। ఇప్పుడు వీటిని ఇందులో వేసేస్తున్నాను। ఇలా మనం కలిసిపోయాలండి, ఇంకా కొంచెం కలుపుకుందాం। చూడండి ఎంత బాగా కలిసిపోయాలో, తరకలు ఆడుతూ చిప్స్ రెడీ అయిపోయాయండి। ఇప్పుడు వీటిని బౌల్లోకి వేసేసుకుందాం। చిప్స్ మీరు కూడా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి। ఓకే ఫ్రెండ్స్, బాయ్।